అందరికి నమస్కారం అండి. ప్రజా చైతన్యం వెంకటేష్ వెల్కమ్స్ యూ. మనతో పాటు ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నడికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గురించి, నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి హోంమంత్రి గారి భేటీ ఉంది, దాని గురించి విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు మెయిన్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బాయ్కాట్ చేస్తున్నట్టు చెప్పారు, నెక్స్ట్ అసెంబ్లీకి కూడా వెళ్ళనట్లు చెప్పారు, దీనిపైన ఏమంటారు మీరు? ఎప్పుడైనా సరే, వెన్ వీఆర్ లివింగ్ ఇన్ డెమోక్రసీ అన్నది ఒక ఫాల్స్ ఇల్యూజన్స్ లో ఉండకూడదు. ఎవ్రీబడి షుడ్ ఫీల్ దట్ వీఆర్ ఇన్ లివింగ్ ఇన్ డెమోక్రసీ అన్నది ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ప్రజాస్వామ్యంలో జరిగే ఏ ఎలక్షన్స్ కైనా సరే ధైర్యంగా నిలబడ్డానికో లేదంటే ఏదైనా చేయడానికి ఒక వెసులుబాటు. కానీ ప్రజాస్వామ్య పరిరక్షణే జరగకుండా ఎంతసేపు అపోజిషన్ అన్న పార్టీని ఎక్కడా కనుమరుగు లేకుండా చేద్దామన్న తాపత్రయంతో ఈ 4-5 నెలల ప్రస్థానం కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు, ప్రత్యక్షంగా జరిగే ఈ ఎలక్షన్స్ లో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనుకోండి లేదంటే ఏదైనా సరే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో, నువ్వనేనా అనే పోటీ పడే తత్వం కన్నా మనల్ని నిర్మూలిద్దామన్న తాపత్రయం ఎక్కువగా కనబడుతున్నప్పుడు వై షుడ్ వి అన్నది ఒక ప్రశ్న కింద ఉత్పన్నం అవుతుంది ఎప్పుడైతే. సో ఈ ప్రాసెస్ లో ఇది లేనిపోని గలాబాలు తలకైనప్పులు ఎందుకు తెచ్చుకోవడం అనవసరంగా, అక్కడ జరిగేది ప్రపంచం తిరగబడిపోయేది ఏం లేదు. రూలింగ్ పార్టీకి 200% ఎడ్జి ఉండే ఎలక్షన్స్ ఉంటాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. సో రూలింగ్ పార్టీకి 200% ఎలక్షన్స్ ఎడ్జి ఉన్న దగ్గర ఇంకా లేనిపోని ఫ్రిక్షన్ స్కోర్ తెచ్చుకుని అది దెబ్బలు తిని ఇప్పటికే క్యాడర్ అంతా నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి దీనికన్నా ముందు ప్రిపరేషన్ గానే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సోషల్ మీడియా కేసులు పెట్టి భయం అన్నది ఎలా ఉంటుంది అన్నదాన్ని పరిచయం చేస్తూ చూపిస్తున్నారు. మీరు అనొచ్చు ఏది జగన్మోహన్ రెడ్డి గారు భయం పడారా, ఒకడికి వెనకేసారా, ఏంటి ఎలక్షన్ అంటే పర్పస్ఫుల్ గా వాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తున్న దానికి ఎవరేం చేస్తారు దాన్ని చెప్పండి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, నిన్న ఉదాహరణకి కడప పోలీస్ ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారిని సిఏ గారిని సస్పెండ్ చేసిన ఉదంతంలో 41A నోటీస్ వేస్తారు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ వాళ్ళు పాటించిన దానికి వాళ్ళు మీడియా పరంగా ఎలా బొంబడి చేస్తారు, భారతమ్మ గారు ఫోన్ చేసినట్టు ఇలాంటి వాళ్ళకి అకార్డింగ్ టు దర్ కన్వీనియన్స్ వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుని కథలన్నీ ముందుకెత్తున్నారు. సో ఇలాంటి దగ్గర వెసులుబాటు తీసుకోవాల్సిన అవసరం అతనికి ఎందుకు ఉంటుంది? వై షుడ్ హీ టేక్? సొంత భార్యకే క్షమాభిక్షలు లేకుండా వాళ్ళు ఇష్టం మాధ్యమాల త్రూగా మాట్లాడుతున్నప్పుడు క్యాడర్ ని ఒక అడుగు తగ్గమన్నా సరే తర్వాత జరిగిపోయే ఎలక్షన్స్ ఇప్పుడు అంతదాకా ఎందుకు? మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బొత్స సత్యనారాయణ గారు గెలిచారు. ఎలా గెలిచారు? జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రెసెన్స్ మేక్ సెన్స్ అన్నట్టు ఆయన అక్కడికి వెళ్ళగానే యునానిమస్ గా గెలిచారు. అపోజిషన్ యునానిమస్ గా వెళ్ళబెట్టండి, వాళ్ళ జాతకంతానమే కదా అది. సో ఎప్పుడైతే ఇంత ఎఫిషియన్సీ ఇంత కేపబిలిటీ ఉన్న దగ్గర క్యాడర్ ని షాటర్ చేసే కార్యక్రమం, క్యాడర్ ని ఇంకా భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమానికి తెరలేపుతున్నప్పుడు ఇనిషియల్ హిక్అప్స్ ని ఓవర్కప్ చేయడానికి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో డెమోక్రసీ పరిరక్షణ అన్నది జరగనప్పుడు, ఎందుకంటే ఢిల్లీ వేదికగా ఆయన ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేదు, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఉన్న దగ్గర ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గా ఉన్న అనితమ్మ గారు కానీ, ఇంక్లూడింగ్ డీజీపీ గారితో సైతం కృష్ణకృష్ణ గారు నేను ఒప్పుకున్న ఉదంతా చూస్తున్నాం. సో వాళ్ళంతటా వాళ్లే లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేని నిస్సహాయ స్థితిని ఎక్స్పోజ్ చేసినప్పుడు తన క్యాడర్ ని తన పార్టీ నాయకుల్ని పణంగా ఎందుకు పెట్టాలి అతను? సో ఇందులో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఈ డెమోక్రసీ పరిరక్షణ అన్నది జరగనప్పుడు డెమోక్రసీ సిద్ధాంతాలను పాటిస్తున్న ఇతను ఎందుకు ఈల్డ్ అవ్వాలన్న దగ్గర ఖచ్చితంగా నేను కంటెస్ట్ చేయట్లేదు చెప్పడం అన్నమాట. రెండోది, మీరు అన్నట్టు అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు, అందరూ రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు మేమున్న 11 మంది తక్కువ మెంబర్స్ అయినా సరే అపోజిషన్ పార్టీని గుర్తించండి, అపోజిషన్ లీడర్ కింద గలం ప్రశ్నించడానికి వెసులుబాటు ఇవ్వండి అని అడుగుతున్నాడు. ప్రశ్నించడానికి వెసులుబాటు ఇవ్వని ఆ అసెంబ్లీకి వెళ్ళి కన్నా మాధ్యమాలను అందరినీ పిలిచి నేను ప్రెస్ మీట్ పెడతాను, అక్కడ జరిగే కార్యక్రమం అంతటి నేను అబ్జర్వ్ చేస్తాను, ఒక గంట గంటన్నర నిడివి తీసుకుని నేను ఖచ్చితంగా వాళ్ళని ఇవాళ దాని మీద నేను విశ్లేషించి చెప్పాను అనుకోండి, ప్రశ్నించాను అనుకోండి, రేపొద్దున నేను ఎక్స్ప్లెనేషన్ మాడ్యూల్ ఇవ్వాలి కదా. ప్రజాస్వామ్యంలో యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అలాగే అనేక వేదికలు క్రియేట్ చేసుకుని ఈ ప్రజాస్వామ్యంలో మాధ్యమం అనే వేదికను క్రియేట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం స్టార్ట్ చేశారు అనుకోండి, అసెంబ్లీలో జరిగిన చర్చా సమావేశాలని, ఖచ్చితంగా ప్రజలకి ఒక అవుట్కమ్ గ్యారంటీగా రిలీజ్ అవుతుంది కదా. ఏమైనా రూల్ ఉందా అసెంబ్లీలో కూర్చొని ప్రశ్నించాలని? అక్కడ సముచిత స్థానం లేనప్పుడు, సముచిత ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఆయన ఆయన ఎన్నుకున్న మార్గం ఆక్షేపణీయం అయితే కాదు. ఇంకొకటి సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, హోంమంత్రి అనిత గారు భేటీ అయ్యారు, ఈ భేటీని ఏ విధంగా చూడాలి అంటే, నిన్న ఆయన జాతీయ హోంమంత్రి గారిని కలిసి అసలు విషయాలు ఏదైతే చర్చనీయ అంశాల కారణం దగ్గర చర్చనీయ అంశాలు చేసిన దగ్గర కేబినెట్ సమావేశాలు కానీ హుటహుటిని ఢిల్లీ వెళ్ళారు. నాకు తెలిసి 3 పాయింట్స్ ఎక్స్ప్లోర్ అవుతాయి. 1, ఇంకా జాతీయ స్థాయిలో జరిగే ఎలక్షన్స్ కి ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏమైనా చేస్తావా తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అన్నది ఒకటి అవ్వచ్చు, లేదా శాంతి భద్రతల సమస్యల మీద కానీ లడ్డూలు కానీ మీరు ఏది ఎత్తుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మీకన్నా ముందే ఎత్తుకుని చెప్తున్నవి
ఇడిది పడితీపు లాస్ట్కి మీ చేతుల మీదగానే ఆయన్ని అగ్ని పునీతలా బయటకు తీసుకొచ్చి నిలబెడుతున్నారు. సో ఓవరాల్ గా ఏంటంటే మీరు అపోజిషన్ ఆడుకునే కార్యక్రమంలో మీకు మీరే సెల్ఫ్ గోల్ వేసుకుంటారని హోమ్ మినిస్టర్ గారి స్థాయిలో చెప్పుకుంటారు. రెండు విషయాలు ఇక్కడ, వక్ఫ్ బోర్డ్ బిల్లు రేపు పార్లమెంట్ సెక్షన్ స్టార్ట్ అవగానే పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్రిస్టల్ గిరి గారు చెప్పారు మేము సపోర్ట్ చేయట్లేదు ఆ బిల్లు కానీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అండ్ ఎన్డీఏలో ఇంకొక పార్టీ అది నితీష్ కుమార్ గారి పార్టీ సహాయ సహకారంతో ముందుకెళ్తున్న బీజేపీ పార్టీ. సో ఈ తరుణంలో ఈ వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో కనుక మీరు చెప్తేనే ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం తీసుకున్నాం, ఇవాళ వాళ్ళు కనుక మనకు సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, మన పరిస్థితి జాతీయ స్థాయిలో మనం డిస్కేయం అని చెప్పి ఏం చేయాలంటే, నాకున్న ఆప్షన్స్ ప్రకారం మనం దగ్గర దగ్గర ఈడ్స్ కొడితే 30 మంది దాకా ఉన్నాం బీజేపీ మీరు నేను కలిపితే. ఈ లోకేష్ గారి ధర్మం అని చంద్రబాబు నాయుడు గారి పాలనా వ్యవస్థ ఏ విధంగా ఉందో చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్లో ఖచ్చితంగా ఒక 40-50 మంది పైచిలకి అనిశ్చిత్తోనే ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 88, మీతో ఏమైనా అవుతుందా అన్న విషయం మీద అడగడానికి పిలిచుంటారు. తర్వాత జాతీయ స్థాయిలో ఈయనకి నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది ఇది అని మనకు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పి సర్వే వేయరు. బట్ వాస్తవానికి ఉభయ గోదావరి జిల్లాలో ముద్రగడ గారు, హరిరామ్ జోగే గారు లాంటి వ్యక్తులు ఎప్పుడైతే సైలెంట్ గా ఉన్నారో నివురుగప్పిన నిప్పులాగా ఒక కాపు ఉద్యమానికి అతి దగ్గరలో వేదిక కాబోతుంది. సో కాపు ఉద్యమం వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పింది ఏంటి, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒకసారి జ్ఞాపకం ఉందో లేదో కుమారస్వామిలా నా మ్యాజిక్ ఫిగర్ వస్తాయి అంటే కుమారస్వామిలాగా మ్యాజిక్ ఫిగర్ ఇచ్చి చూపించారు. కానీ ఈయన ఆ ఉన్నత పదవులు అంటే ముఖ్యమంత్రి పదవులు లేనప్పుడు వాళ్ళకి ఆక్రోశం ఆవేదన చాలా ఎక్కువ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఈ ఒక పక్క ఇది ప్యారల్ గా జరిగినప్పుడు ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఇప్పుడు ఉన్న స్థితిలో ఖచ్చితంగా కంట్రోల్ లేని నిస్సహాయ స్థితి ఉన్నప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ని ఎట్లా అడ్రస్ చేస్తామన్న కోణంలో కూడా ఆయన్ని ఢిల్లీ పిలవచ్చు. ఈ విషయాలు తప్ప ఇంకా హైపోతికల్ గా నాకు ఇంకేమి కొత్త అంశాలు ఏం కనపడలేదు. తదనంతర పరిణామంలో ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చి హోంమంత్రి గారితో కలిసి నేను అన్నది నిజంగానే ఉంది, అక్కడ హోంమంత్రి గారు అమిత్ షా గారు కూడా నాకు ఇదే విషయం మీద ప్రస్ఫుటంగా అర్థమయ్యే భాషలో నాకు చెప్పారు, నాకు అర్థమైంది కూడా మీకు అర్థం చేయాలని చెప్తున్నా. రెండోది ఏంటంటే ఇక్కడ 134 మంది దగ్గర మీరు తెలుగుదేశం శ్రేణులు ఉన్నా సరే లోకేష్ గారి టీం వర్సెస్ చంద్రబాబు నాయుడు గారు అన్న దగ్గర ఒక ఫ్రిక్షన్ నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న కేబినెట్ మీద చంద్రబాబు నాయుడు గారికి పూర్తి ఆధిపత్యం అయితే కనబడలేదు. ఆధిపత్యం ఉన్నా సరే వాళ్ళు ఈయన మాట వినే విషయం ఎక్కడ అర్థం కావట్లేదు. 40 మంది ఎమ్మెల్యేలకి మొన్న జరిగిన సమావేశంలోనే పిలిచి క్లాస్ స్పీకర్ అవడంతో మన అందరికీ తెలిసింది. సో ఓవరాల్ గా 40 మందితో ప్లస్ క్యాబినెట్ తో అనిశ్చిత అంటే దగ్గర దగ్గర 50 మందితో ఆయనకి ఈక్వేషన్స్ పర్ఫెక్ట్ గా లేవన్న విషయం తెలుస్తున్నప్పుడు అనిశ్చితికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయా లేదా? మనకన్నా ఎక్కువ షిండేలేటి వాళ్ళని ప్రతిష్ఠించడానికి ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ ప్రభుత్వం కానీ దాన్ని ఎప్పుడు అభివర్ణించాలి. ఎక్కడ అవకాశం వచ్చినా వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు శివసేన లాంటి పార్టీనే వాళ్ళ హిందూ భావాలతోనూ ఆర్ఎస్ఎస్ తోనూ ఇలా నిరంతరం మల్లెతీగ మల్లె పందిరిలాగా అల్లుకుని ఉన్న వాళ్ళనే క్షమించినప్పుడు వీళ్ళు ఎంత, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో వాళ్ళకి వీళ్ళు మనందరికైనా ఎక్కువ కాకలు తీరిన గందరగోళంలో ఉంచిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న ఎన్డీఏ బీజేపీ అందులో అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి ఇదే చంద్రబాబు నాయుడు గారి విషయంలో గోత్రా దగ్గర నుంచి జరుగుతున్న పరిణామాల్లో వీళ్ళతో వాళ్ళకి వాళ్ళతో వీళ్ళకి ఎంత సఖ్యతలోనే అందరికి తెలిసిన విషయం. కేవలం రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించుకునే నేపథ్యానికి తెరలేపుకునే ఈ ఉదంతాల్లో ఎంతవరకు సర్వైవ్ అవుతుంది, ఎంతవరకు సస్టైన్ అవుతారు అన్న దగ్గర బ్యాలెన్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ప్లాన్ చేస్తారు. ఇదే అతిరేక మహారాజులైన యనమల రామకృష్ణుడు గారు పాతకాలం వాళ్ళు ఉన్న వాళ్ళందరితో, అశోక్ గజపతిరాజు గారు ఇలాంటి వాళ్ళందరితో కూడిన క్యాబినెట్ అయితే, ఎందుకంటే రామారావు గారి దగ్గర నుంచి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకున్న దగ్గర ఆయన టీం ఎప్పుడు 56-57 మంది ఉండేవారు చంద్రబాబు నాయుడు గారితో పాటు. వాళ్ళతో సమన్వయపరుచుకుని ముందుకెళ్తూ ఆయన చేసిన రాజకీయ చతురత వేరు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే లోకేష్ గారు లాంటి వ్యక్తితో చిన్న చిత్తక పిల్లలతోనూ పైపచ్చి వాళ్ళు ఫస్ట్ టైం డెబ్యూటెంట్స్ తో చేస్తున్న రాజకీయ విన్యాసాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆ గ్రూస్ లోకి వెళ్ళలేదు. సో గ్రూస్ లోకి వెళ్లకుండా ఒక డిఫరెంట్ ఫ్రిక్షన్ నడుస్తుంది. పైపచ్చి ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం 1, 2, 3 ఇవాళ 3rd phase లో ఉన్నామట. సో ఈ 3rd phase లో ఉన్న దగ్గర 16 మంది డీజీపీ ఆఫీస్ లో అటాచ్ అయి ఉన్నారు, ఐఎస్ అథారిటీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు ఐజీ స్థాయిలో ఉన్నారు. అలాగే జీడీలో ఇతరత మహారాజులైన కలెక్టర్లు వీళ్ళందరూ కూడా అటాచ్ అయి ఉన్నారు ఎంఆర్ఓలు ఇలాంటి వాళ్ళతో. సో పాలనా సౌలభ్యం ఎలా ఉంటుంది? నిన్న కలెక్టర్ గారు ఎవరు నిన్న కడప ఎస్పీ గారితో కలిపి 17 మంది ఉన్నత స్థాయి అధికారులు డీజీపీ ఆఫీస్కి అటాచ్ అయి ఉంటే సో పరిపాలన ఎలా సాగుతుంది? సో వీటిలన్నింటిలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఈజ్ అ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. గ్రేట్ అడ్మినిస్ట్రేషన్ చేతికి వేళ్ళని లేకుండా అన్నం కలుపుకుని తినమంటే ఎట్లా అవుతుంది? సో అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న దగ్గర జాతీయ హోంమంత్రి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో ఒక మేఘ సందేశం పంపించుంటారు. ఆ మేఘ సందేశం అనుగుణంగా చూసుకుంటే ఇవాళ 41A నోటీస్ ప్రకారం అరెస్ట్ చేయవలసిన ఏదైతే ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఉన్నారో వీళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో ఇవాళ భయభ్రాంతులకు గురి చేద్దాం అన్న కాన్సెప్ట్ కి ఎక్కువ తెరలేదు కూర్చోబెడతారు.
వీళ్ళు ఇప్పటికి కూడా ఇవాళ చంద్రబాబు గారి ప్రెస్ మీట్ అమరావతికి అన్ ఇంటరప్టెడ్ పవర్ కోసం 400 పైచిల్ మెగావాట్ల దీన్ని 550 కోట్లతో ఖర్చు పెట్టి ఓపెన్ చేసిన దాంట్లో కూడా ఆయన పాతవన్నీ నెమరు వేసుకుంటూ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఏవైతే చెప్పారో అవన్నింటినీ నెమరు వేసుకుంటూ ఈ 4.5 నెలల్లో ప్రజల్ని ప్రిపేర్ చేస్తారు. ఏమని డబ్బులు లేవని రాష్ట్ర ఖజానా మీద అసలు ఏ పాత్రం అవగాహన లేకుండా ఉన్న వ్యక్త అన్న మనమే ప్రశ్నించుకునే శుభ సంకేతాలన్నీ ఇస్తూ ఎంతసేపు వివేకాంద రెడ్డి గారు మాటరు డాక్టర్ గారికి మాస్క్ ఆ పాత కథలే పాత చంద్రకాయ పచ్చని నూరి 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 ప్రజలకు కొత్త తాళింపు వేసి పెట్టే కార్యక్రమానికి మళ్ళీ తెరలేపారు. సో ఇది దీని పర్యవసనాలు ఎలా ఉంటాయంటే ఇవన్నీ కాలక్షేపం కార్యక్రమాల కింద అభివర్ణిస్తారు. అంతేగాని ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ అన్నది ఎక్కడైతే కనబడట్లేదు. నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్స్ లో పెద్దపేట వేసే దగ్గర సరస్వతి ప్రాజెక్ట్స్ లాంటి దాని మీద ఇవాళ మళ్ళీ వెనక నుంచి ముందుకి ముందు నుంచి వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళ గవర్నమెంట్ లో ఇదే సరస్వతి ప్రాజెక్ట్ ని ఎలా నిర్వహించారో సిమెంట్ ప్రాజెక్ట్ కి ఈడీ అటాచ్మెంట్ తో ఉన్న నిస్సహాయ స్థితిని జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన ప్రెస్ మీట్ లో వెలగక్కున్నారు. సో ఆబ్వియస్ గా ఒక ఇండస్ట్రియలైజేషన్ జరిగే దగ్గర ఎప్పుడైతే జమ్మలమడుగులో కడప జిల్లాలో జిందాలతను శంకుస్థాపన వేసి దానికి తగ్గట్టు పనులు ప్రారంభించిన దగ్గర ఆల్మోస్ట్ వర్క్స్ ఇనిషియేట్ అవుతున్న దగ్గర అది కాదని వాళ్ళ అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ అన్నది చూసుకోగలిగితే అనకాపల్లి స్టీల్ ప్లాంట్ కి ఒరిస్సాతో అనుసంధానించుకుని ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా 2013 నిర్వాసితుల చట్టం ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయిన దగ్గర ఇవాళ ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ 134,000 కోట్లు 124 కోట్లు పెట్టుబడులు అనకాపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ వస్తున్నది అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం ఎంతవరకు సముచితమో ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఉన్న స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించడం చేత కాదు కానీ 20 కిలోమీటర్ల కోతవేడి దూరంలో ప్రైవేట్ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జమ్మలమడు జిందాల్ ప్రాజెక్టుకి ఏం చేస్తారన్నది ఖచ్చితంగా ప్రశ్నించాలి. అదే ప్రశ్నకి ఉత్పన్నమైంది. ఇవాళ ప్రెస్ మీట్ సారాంశాలు ఇద్దరు ఆద్యంతం గమనించగలిగితే చంద్రబాబు నాయుడు గారు పాత కథలే నెమరు వేసుకుంటూ ఉన్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అధికారంలో ఉండి కూడా ఆయన నిస్సహాయ స్థితిని ఇండైరెక్ట్ గా ప్రస్ఫుటిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎస్ వాట్ ఎవర్ ఐ హావ్ డన్ డన్ అన్నదాన్ని డూయింగ్ అన్న ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వెబ్ ను ఆర్ట్ చేసి కంటిన్యూషన్ ఎందుకు పెట్టట్లేదు అని ప్రశ్నిస్తున్నాడు. అందుకని ఓకే సార్, ఇంకొకటి ప్రతి 3 రోజులకు ఒకసారి మీడియాలోనే మాట్లాడతారు అని చెప్పేసి చెప్పారు, ఇది వైసీపీ క్యాడర్ లో జోషి పెంచుతుందంటారా? ఖచ్చితంగా అండి. గతంలో ఇప్పుడు ఎవరైనా మన మనుషులు అండి, గత తప్పిదాల నుంచి మన గుణపాఠాలు నేర్చుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా మనకి ఒక గుడ్ అవుట్కమ్ ఉంటుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో నిరంతరం ప్రెస్ మీట్లు పెడుతూ లేదంటే ఆయన ప్రశ్న అడ్రస్ చేస్తూ లేదా ప్రజలతో మమైకి అయి ఆయన చేసింది చెప్పుకుంటే చాలు, ఈ రోజు ఎక్కడో ఉండదు. ఆయన చేసింది ఎవరూ చెప్పక పైపచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి మాధ్యమానికి అల్లంత దూరంలో ఉన్న కారణంగా ఇవాళ ఖచ్చితంగా క్యాడర్లో ఒక డిఫరెంట్ జోష్ అయితే లేదు. ఇవాళ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆద్యంతం ఈ 4.5 నెలల్లో పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ యొక్క వైబ్రేషన్స్ ప్రజల్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరికీ ఒక వైబ్రేషన్స్ వస్తున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ రూలింగ్ గవర్నమెంట్ కి ప్రతి నిమిషం ఒక చెక్ మీట్ లాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అభాండాన్ని మోపుతున్నారో ఈయన క్రిస్టల్ క్లియర్ గా ప్రజెంటేషన్ త్రూగా చెప్తున్న దగ్గర నెక్స్ట్ మూవ్ అన్నది ఉండట్లేదు. నెక్స్ట్ మూవ్ ఉందంటే లేదంటే అర్థం ఏంటి, చెస్ లో చెక్ మేట్ తో ఆట అష్టదిగ్బంధం అయిపోతుంది. అష్టదిగ్బంధం అయిపోయినప్పుడు ఒక్క మనిషి చాలు కదా ఎంతమందిని అటాక్ చేయడానికి. అంచేత ఆ ఒక్క మనిషి యొక్క సామర్థ్యంతో నడిచే ఒక ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక మల్లెతి పందిరిలాగా అల్లుకున్న క్యాడర్ అంతా ఆయనతోనే ఏదైనా జరుగుతుందన్న విశ్వసనీయతను ప్రదర్శిస్తున్నప్పుడు ఆయనే ముందుండి నడిపించారు. అంచేత ఈ ప్రెస్ మీట్లకి చాలా శాంక్చ్యూరిటీ ఉంది. ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడో ఇది అష్టదిగ్బంధంలో చిక్కుకుంటున్న అపోజిషన్ పార్టీ కింద ఆయన పట్ల ఆలోచించారు. ఆయన అపోజిషన్ అంటే రూలింగ్ గవర్నమెంట్, అందుకనే